వెల్కమ్ బ్యాక్. ఆదివాసి పల్లె గజ్జు కట్టింది. రేల పాటలతో ఆదివాసీ పల్లెలు మారుమోగిపోతున్నాయి. గుస్తాడీల నృత్యాలతో గూడాలు ఊగిపోతున్నాయి. అమావాస్య చీకట్లలోనూ పున్నమి వెన్నెల కాస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవం దండారి సంబురాలపై ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలన్నీ దండారి సంబురాల్లో మునిగి తేలుతున్నాయి. దీపావళికి 15 రోజుల ముందు నుండే ప్రారంభమయ్యే ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో స్థిరపడ్డ తమ కుటుంబ సభ్యులు బంధువులతో ఊరూరా సందడి చేస్తున్నారు. ఆటపాటలతో దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దండారి ఇది ఆదివాసీల్లోని కొలాం, గోండు తదితర ఆదిమ గిరిజన తెగలకు పెద్ద పండగ. పిల్లా పాపలు అందరూ కలిసి సంప్రదాయబద్ధంగా ఆడి పాడి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒళ్లంతా నలుపు రంగు పులుముకొని విచిత్ర వేషధారణతో గుస్సాడీలు సిద్ధమవుతారు. గిరిజన సంప్రదాయంలో భాగమైన డప్పు చప్పుళ్లకు అనుగుణంగా లయబద్ధంగా ఆదివాసీలు చేస్తున్న సంబరాలే దండారి. దేశమంతా టపాసుల మూతతో దీపావళి సంబరాలను జరుపుకుంటుంటే ఆదివాసీలు మాత్రం గుస్సాడి, రేలారేలా నృత్యాలు, ఆటపాటలతో సాంప్రదాయ పండుగను వైభవంగా జరుపుకుంటారు. దండోరి కోలాహలంలో గుస్సాడి ప్రధాన రూపకాలుగా చచ్చోయ్, చాహోయ్ ఉంటాయి. వీటిని వేరువేరుగా ప్రదర్శిస్తారు. గుస్సాడి నృత్యాలు చేసేవారిని దేవతలు ఆవహిస్తారని, అతని చేతిలోని రోకలి శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాధులైనా నయమైపోతాయని గిరిజనులు నమ్ముతారు. దండారి అనేది అక్కడకు ఇప్పుడు ఆకర్ష మాసంలో శురు చేస్తారు. ఆకడి అనేది మా నెల గుండంతో, ఆషాఢ మాసమని మీ తెలుగంతో అంటారు. అప్పటి నుంచి శురు చేసి ఈ గుసాడీలు కానీ మా కోలాటమాడు కానీ ప్రతి ఊర్లో ప్రతి దండరి ఉంటుంది. ప్రతి దీపావళికి ఆదివాసీ గిరిజనులు నెమలి ఈకలతో తయారు చేసిన టోపీలను ధరించి గుస్సాడి వేషధారణ చేస్తారు. దండారి పండుగకు ఆదివాసీలు ప్రత్యేకంగా గోండు భాషలో పిలిచే బెట్టి పర్ర, కోడల్, డప్పులను వాయిస్తూ నృత్యాలు చేస్తారు. టోపీ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందో, శివుని వెన్నుకల ప్రతిరూపం ఎట్లుందో దానికి సింబల్గా ఈ టోపీ అనేది అట్లా ఉంటుంది. మళ్ళా అక్కడ నెమలి ఈకకు కన్నుంది, అది శివుడు ఆ రోజు విషయం కొరకు ఏదైతే తీసుకున్నాడో ఒక చల్లదనం కొరకు దాని సింబలే ఆ కన్ను, మన నెమలిక కన్ను. మళ్ళా శివునికి ఏముంది, మన నాగు పాము, అట్లే ఈ గుసాడికి మెడలో హారలేస్తాడు. ఈ దండారి సంబురాలు గిరిజనుల అనుబంధాలు, ఆప్యాయతలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. గోండుల జీవనాన్ని, ఆచారాలను, అడవితో ఉన్న అనుబంధాన్ని తెలిపేలా నృత్యాలు ఉంటాయి. మేము చచ్చోయ్, చచ్చోయ్ అంటాం, దానికి చచ్చోయ్ ఆడతారు. ఇదే మాది పెద్ద పండుగ అంటే దీపావళి. దీపావళి అంటే గోండులు మొత్తం ఇదే పండుగ చేస్తారు. అందుకే మేము కూడా ఒక్కొని చూసి ఒక్కొని మేము కూడా తయారైనాం. 4 నెలలు ఉంటాం, కానీ గుసడి ఎన్ని తర్వాత ఎన్ని రోజులు ఉంటాయి అంటే 8 రోజులు ఉంటారు. ఈ దండారి సంబరాలకు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమీకరణాలు కూడా ఉన్నాయి. ఈ వేడుక పెళ్లి చూపులకు వేదికలుగా కూడా నిలుస్తాయి. ఏడుకొచ్చిన యువతీ యువకులకు సంబంధాలు కలుపుతారు. అనంతరం ఇరు కుటుంబాలు అంగీకరిస్తే దీపావళి తర్వాత పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండులది వైవిధ్యమైన జీవన శైలి. ఆధునిక పోకడలతో సంబంధం లేకుండా తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో వారికి వారే సాటి. వయస్సులోనే గుస్సాడి నృత్యాలు చేయటం, దేవుళ్లను పూజించడం నేర్చుకుంటారు. నేటి గోండు యువత కూడా గుస్సాడీలను ధరిస్తూ తమ ఆచారాలను ప్రాణప్రదంగా కొనసాగిస్తున్నారు.